ఒకట్లు అంటే వన్స్ మరియు పదుల అంటే టెన్స్ పరిచయం అలో మిత్రులారా నేను చిలుకను ఈ పాఠ్యాంశానికి మీకు స్వాగతం ఈ పాఠ్యాంశంలో మీరు ఏం నేర్చుకుంటారో చూద్దాం ఒకట్లో అంటే వన్స్ మరియు పదులు అంటే టెన్స్ ఏమిటి మరియు సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా ఎలా రాయాలి చోటో మరియు అతని తల్లి ఈరోజు కూరగాయలు తీసుకోవడానికి మార్కెట్కి వెళ్లారు ఇంటికొచ్చిన తర్వాత చోటో తల్లి ఉల్లిపాయలను వదిలి మిగిలిన కూరగాయల్ని రెఫ్రిజిరేటర్లో పెట్టింది అన్ని ఉల్లిపాయలు బల్లపైనున్నాయి అమ్మా మీరు కూరగాయలు అమ్మేవారితో ఒక కిలో ఉల్లిపాయలు ఇవ్వమని అడిగారు దీనిలో ఎన్ని ఉల్లిపాయలొచ్చాయి మనం ఎన్ని ఉల్లిపాయలు కొన్నాము నువ్వు నాకు లెక్కించి చెప్పగలవా సరే అమ్మా నేను నీకు ఇప్పుడే చెప్తాను ఆగు నువ్వు కట్టలను తయారుచేసి ఉల్లిపాయల సంఖ్యను లెక్కించు దీనికోసం మొదట పది ఉల్లిపాయల కట్టను తయారుచేయి సరే అమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మరియు ఇదిగో అమ్మా తీసుకో ఇది కట్ట బాగా చేసావు చోటు ఇప్పుడింకా ఎన్ని ఉల్లిపాయలున్నాయి మరొక ఉల్లిపాయ ఉందమ్మా కాబట్టి ఇది పది ఉల్లిపాయలు కలిగిన ఒక కట్ట అంటే ఇందులో పది ఉల్లిపాయలున్నాయి ఇది మరొక ఉల్లిపాయ కాబట్టి మన దగ్గర మొత్తం ఎన్ని ఉల్లిపాయలున్నాయి ఒకటి అంటే మన దగ్గర పదకొండు ఉల్లిపాయలున్నాయి సరిగ్గానే చెప్పానమ్మా అవును చోటు మనం పదకొండుని మరొక విధంగా ఎలా రాస్తావు నీకు తెలుసా లేదమ్మా ఎలా రాయగలం పద నేను నీకు వివరిస్తాను మనం పది వస్తువులతో ఒక సమూహాన్ని చేసినప్పుడు ఈ సమూహాన్ని పదులని అంటే టెన్స్ అంటాము మరియు తెరిచి ఉన్నవాటిని ఒకట్లు అంటే వన్స్ అని అంటారు అనగా పదులు అంటే పది యొక్క ఒక సమూహం మరియు ఒకట్లంటే ఒకటి అనగా తెరిచి ఉన్న వస్తువులు మరియు పది ఒకట్లు ఉన్నప్పుడు అప్పుడవి ఒక పదవుతాయి సరే ఇప్పుడు చెప్పు చోటు తొమ్మిది ఉల్లిపాయలు కలిసి ఒక పది అవ్వగలవా లేదమ్మా దీనికి మనకు మరొక ఉల్లిపాయ అవసరం ఇవి తొమ్మిది ఒకట్లు సరిగ్గా చెప్పావు చోటు అంటే పది ఉల్లిపాయలు లేదా పది బంతులు ఏవైనా అన్ని వస్తువులు కలిపి పదుల సమూహం ఏర్పరుస్తాయో వాటిని పదుల సమూహంలో ఉన్నాయి అంటాము కాని పది కంటే తక్కువ ఉండే నాలుగు ఎనిమిది లేదా తొమ్మిది ఇలాంటి వస్తువులను ఒకట్లు అంటాము మనం వీటిని విడిగా లెక్కిస్తాం అర్ధమైందా అవునమ్మా ఇప్పుడు నువ్వు చెప్పగలవా పదకొండు ఉల్లిపాయలలో ఎన్ని పదులూ ఒకట్లు ఉన్నాయో పదకొండు ఉల్లిపాయలలో ఒక పది ఒకటుంది కదమ్మా అవును చోటు నువ్వు సరిగ్గా చెప్పావు మరైతే పిల్లలం మీకు తెలుసా మనం సంఖ్యలను ఒకట్లో మరియు పదులలో రాస్తే దానిని మనం ఆ సంఖ్య యొక్క స్థాన అంటామని నా దగ్గర పదిహేను బంతులుంటే ఈ పదిహేనులో ఐదు యొక్క స్థాన విలువ ఐదు ఒకట్లో అంటే ఐదు బంతులు మరియు ఒక స్థాన విలువ ఒక పది అనగా పది బంతులు మొత్తం బంతులయ్యాయి పదిహేను పిల్లలు ఈరోజుకింతే ఈ వీడియోలో మనం పదుల మరియు ఒకట్లు ఏమిటో తెలుసుకున్నాము మరియు సంఖ్యలను పదులు మరియు ఒకట్లుగా ఎలా రాయాలో నేర్చుకున్నాము తర్వాతి వీడియోలో పదులు మరియు ఒకట్ల యొక్క మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాము అప్పటి వరకు బాయి మిత్రులారా